విద్యార్థుల భవిష్యత్తుపై కళాశాల ప్రిన్సిపల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యాపరంగా అవసరమైన అన్ని విషయాలలోనూ విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ కళాశాలలకు చెందిన ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాలు, ఫీజులు, రీవాల్యూషన్స్ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ విసి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన ప్రతి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని, కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. విద్యాపరంగా ప్రభుత్వం కానీ లేదా యూనివర్సిటీ కానీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అనుబంధ కళాశాలలకు యూనివర్సిటీ నుండి చేరవేస్తున్నామని, అటువంటి సమాచారాన్ని విద్యార్థులకు తెలియచెప్పడంలో కళాశాలలు చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. సిబిసిఎస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల కళాశాలల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించామని, కానీ నేటికీ కొంతమంది విద్యార్థులకు దానిపై పూర్తి అవగాహన లేదని తెలిపారు. విద్యార్థులతో అధ్యాపకులు ఎక్కువ మమేకం కావడం ద్వారా వారి సమస్యలు తెలుస్తాయని, ఆ విధంగా ప్రిన్సిపల్స్ గుర్తించిన సమస్యలు యూనివర్సిటీ పరిధికి చెందినవిగా ఉంటే వాటిని యూనివర్సిటీకి తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆయా కళాశాలల సభ్యులకు నియమించిన విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. విశ్వవిద్యాలయ పరీక్ష విభాగానికి కూడా పరీక్ష ఫలితాలు త్వరగా ఇవ్వాలని ఆదేశించామని, ఇకపై పరీక్ష ఫలితాలు ఆలస్యంగా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలే ఒక ప్రత్యేకత అని, దానిని కాపాడుకుంటూ ఒక కుటుంబంగా ముందుకు సాగాలని వీసీ సూచించారు. అనంతరం ఆయా కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ తమ సలహాలను, సూచనలను అందించారు. దీనిపై డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఏ మట్టారెడ్డి మాట్లాడుతూ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు మేలు చేసే విధంగా పనిచేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ ఎస్ టేకి, డీన్ ఆఫ్ ఐటీ డాక్టర్ పి సురేష్ వర్మ, సిడిసి డీన్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జ్యోతిర్మయి, అసిస్టెంట్ డీన్స్ డాక్టర్ ఎన్ సూర్యరాఘవేంద్ర, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ కె స్వామి తదితరులు పాల్గొన్నారు.